ఐపీఎల్ 2021 సీజన్ లో భారీ ఆశలతో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ నుంచి ఇంటి ముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్ 2022 లోకి కొత్తగా రెండు టీమ్స్ వస్తుండటంతో భారీ మార్పులు ఆర్సీబీ లో ఉండబోతున్నాయి. అదేవిధంగా కెప్టెన్స్ నుంచి కోహ్లీ తప్పుకోవడంతో వచ్చే సీజన్ లో ఆర్సీబీకి కొత్త కెప్టెన్ కూడా రాబోతున్నాడు. అయితే ఐపీఎల్ ఫేజ్ టూకు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోచ్ గా ఉన్న సైమన్ కటిచ్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ ఫేజ్ టూ నుంచి తప్పుకున్నాడు. దాంతో క్రికెట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న మైక్ హసన్ తాత్కాలిక కోచ్ గా పనిచేయడం జరిగింది ఫేజ్ టూ కోసం. అయితే ఐపీఎల్ 2022 సీజన్ కంటే ముందు ఆర్సీబీకి బ్యాటింగ్ కోచ్ గా పనిచేస్తున్న సంజయ్ బంగార్ ను హెడ్ కోచ్ గా నియమిస్తూ ఆర్సీబీ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రకటనను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. దాంతో ఐపీఎల్ 2022 సీజన్ తో పాటు ఐపీఎల్ 2023 సీజన్ కు సంజయ్ బంగార్ ఆర్సీబీకి హెడ్ కోచ్ గా పనిచేయబోతున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఐపీఎల్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్.